హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని లక్షణాలను బేస్ చేసుకొని అండం రిలీజ్ అయిందా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా అంటే, మన బాడీలో ఫిజియలాజికల్ చేంజెస్ అనేవి అండం రిలీజ్ అయినప్పుడు కనిపిస్తాయి. మరి అలాంటి ఫిజియలాజికల్ చేంజెస్ ఏంటో క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా బాడీలో కొన్ని ఫిజియలాజికల్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అండం రిలీజ్ అయినప్పుడు వాటి యొక్క లైఫ్ స్పాన్ గురించి తెలుసుకోవాలి. రిలీజ్ అయిన ఎన్ని గంటల వరకు ఆ యొక్క లైఫ్ స్పాన్ అంటే జీవించి ఉంటుంది అంటే, అండం అరౌండ్ 25 నుంచి 36 అవర్స్ వరకు మాత్రమే అండాశయం నుంచి రిలీజ్ అయిన అండం జీవిస్తుంది. అలాగే శుక్రగణాన్ని చూసుకున్నట్లయితే అంటే కణాలు యొక్క లైఫ్ స్పాన్ 3 to 4 డేస్ వరకు కూడా బతికుంటాయన్నమాట గర్భాశయంలో. సో ఈ శుక్రకణాలతో పోల్చుకుంటే అండం యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ. కాబట్టి ఈ అండం రిలీజ్ అయినప్పుడు ఒక సృష్టి అనేది మనకి కొన్ని సిమ్టమ్స్ని తెలియచేస్తుందన్నమాట. అంటే కొన్ని ఫిజియలాజికల్ చేంజెస్ వల్ల మీకు అండం రిలీజ్ అయిందని చెప్పేసి ఒక క్లాక్ లాగా చెప్తుంది. మరి ఆ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకునే ముందు కొంచెం డీటెయిల్గా హార్మోన్స్ గురించి తెలుసుకుందాం. వీటన్నిటిలో కూడా ప్రథమ పాత్ర అంటే అండం రిలీజ్ అవడంలో కానీ గర్భం రావడంలో కానీ కొన్ని హార్మోన్స్ అనేవి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరి ఆ హార్మోన్స్ ఏంటి అంటే ఎస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేట్ హార్మోన్, FSH. ఈ హార్మోన్స్ ప్రభావం వలన బేబీ యొక్క అంటే అండం రిలీజ్ అయినప్పటి నుంచి అండం యొక్క గ్రోత్, అలాగే బేబీ యొక్క డెవలప్మెంట్, గర్భాశయం పెరుగుదలకి అన్నిటికి కూడా ఈ హార్మోన్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్రోజన్ యొక్క క్వాలిటీస్ ఏంటో చూద్దాం. అండాశయంలోంచి అండం రిలీజ్ అయినప్పుడు అవి డెవలప్మెంట్కి ఈస్ట్రోజన్ అనేది అవసరం అన్నమాట. సో ఈ అండం డెవలప్మెంట్ అంటే అది కరెక్ట్గా పక్వానికి వస్తుంది అన్నప్పుడు బాడీలో కొన్ని ఫిజియలాజికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అవి ఏంటి అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, వజైనల్ పార్ట్లో ఫ్లూయిడ్ లాగా అంటే ఎక్కువ ఫ్లూయిడ్ అనేది అకుమిలేషన్ అవుతుంది, అలాగే సెక్సువల్ ఫీలింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో అలాంటి సిమ్టమ్స్ వల్ల అండం రిలీజ్ అయినట్లు కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది ఈ ఈస్ట్రోజన్ కావచ్చు, ప్రొజెస్టెరాన్ కావచ్చు, వీటి యొక్క ప్రభావం అనేది త్రూ ఇన్వెస్టిగేషన్స్ అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా మీకు రేజ్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో వీటితో పాటు బేసల్ టెంపరేచర్ అంటే బాడీ టెంపరేచర్ కూడా ఉన్నదానికన్నా కూడా రిలీజ్ అయినప్పుడు అంటే అండం రిలీజ్ అయింది అని ఐడెంటిఫై చేసుకున్నప్పుడు 1 డిగ్రీ ఫారెన్హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవ్వటం గమనిస్తామన్నమాట. అంటే లోవర్ అబ్డోమిన్ ఉంటుంది, థిక్ సెక్రీషన్స్ లాగా అంటే ఒక మ్యూకస్ ప్లగ్ లాగా మీకు వెజనల్ డిశ్చార్జ్ అనేది కూడా కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకుని కూడా మీకు అండం రిలీజ్ అయిందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ప్రైవేట్ పార్ట్లో కాస్త నీరు ఎక్కువగా చేరినట్లు, సెక్సువల్ ఫీలింగ్ రావటం, దీంతోపాటు డిశ్చార్జ్ అవ్వటం ఇలా జరిగినప్పుడు కాస్త లోవర్ అబ్డోమినల్ పెయిన్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ లోవర్ అబ్డోమినల్ పెయిన్ ఇవన్నీ కూడా ద సైన్ ఆఫ్ రిలీజింగ్ ఆఫ్ ఓవులేషన్ అన్నమాట, అండం రిలీజ్ అయినట్లు తెలిపే సంకేతాలు. సో వీటన్నిటినీ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో బాడీలో కొంచెం కొంచెంగా, అప్పుడు ఆటోమేటిక్గా గర్భాశయం డెవలప్మెంట్ అనేది అంటే బేబీ ఈ 9 మంత్స్ వరకు కూడా ఒక షెల్టర్ లాగా, షెడ్ లాగా ఏర్పడాలి కాబట్టి వాడిని అరేంజ్ చేయడంలో బిజీగా ఉంటుంది అన్నమాట ఈ ప్రొజెస్టెరాన్. సో ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనేది బేబీ స్టార్టింగ్ ఆఫ్ ఇంప్లాంటేషన్ నుంచి డెలివరీ వరకు కూడా ఈ హార్మోన్ ప్రభావం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సింటమ్స్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేసుకోలేము అనుకున్న వాళ్ళు LH కిట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఈ LH కిట్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ కిట్ కూడా, LH హార్మోన్ ఎప్పుడైతే మనకి బాడీలో ఇంక్రీజ్ అవుతుందో సో ద సైన్ ఆఫ్ అండం రిలీజ్ అయినట్టు అన్నమాట, అంటే అండం రిలీజ్ అయిన దానికి ఒక కారణం. సో ఇవి ఈ కిట్స్ తెచ్చుకొని లైక్ మీరు పీరియడ్స్ నుంచి 10th డే నుంచి మీరు ఓవులేషన్ డేస్లో ఇవి టెస్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 2 లైన్స్ అనేవి విజిబుల్ అయితే మీకు అండం అండాశయంలోంచి అండం రిలీజ్ అయినట్టు అన్నమాట. సో ఈ సమయంలో భార్యాభర్తల కలయిక అనేది చాలా అవసరం. ఈ సమయంలో కలిస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మీకు అండం రిలీజ్ అయినట్లు మీకు ఒక 2-3 మంత్స్ వరకు ట్రాక్ చేసుకున్నట్లయితే మీకే ఒక బాడీలో యొక్క ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేది, బాడీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. 1 మంత్లో మీకు ఈజీగా ఐడెంటిఫై కాకపోవచ్చు, లేదంటే మీరు 2-3 మంత్స్ వరకు ట్రాక్ చేస్తేనే మీకు ఈజీగా డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. లేదు మాకు ఈ సిమ్టమ్స్ లేదు అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా వెళ్ళొచ్చు,
లేదు ఫాలిక్యులర్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి మీ ఫిజియలాజికల్ చేంజెస్ ఎవరికైతే అర్థం కాలేకపోతుందో దే విల్ గో ఫర్ అల్ట్రాసౌండ్. ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళొచ్చు, లేదంటే ఎల్హెచ్ కిట్లో ఇంట్లోనే అండం రిలీజ్ అయిందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. మరి ఇదండి వీడియో, అండం రిలీజ్ అయ్యేటప్పుడు కలిగే సింప్టమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇంకా స్పెషల్ టాపిక్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో టాపిక్ని డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.